కలకట్ట, జార్ఖండ్ స్టేట్స్, అట్లాగే బీహార్ కూడా. ఓకే, ఈ నాలుగు స్టేట్స్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయటం, ఓకే, అక్కడ ఉన్న క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనది మన హైదరాబాద్ సిటీలో మూడు కమిషనరేట్స్ ఉన్నాయి, రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్. ఓకే, ఈ మూడు కమిషనరేట్స్లో కూడా మంచి బెస్ట్ సైబర్ క్రైమ్ టీమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ టీమ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం మన మూడు కమిషనరేట్స్ మీద కలిపితే నియర్లీ 500 above కేసెస్ మనం సాల్వ్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఓకే, 500 సైబర్ క్రైసిస్ ఒక కమిషన్ ఒక సిటీలో సాల్వ్ చేయటం అనేది ఇండియాలోనే టాప్. ఇండియాలో ఏ కమిషనరేట్ చూసుకున్నా సరే, ఏ సిటీలో చూసుకున్నా, బాంబే కానీ లేదు బెంగళూరు కానీ ఢిల్లీ కానీ కలకత్తా కానీ, ఏ మెట్రోపాలిటన్ సిటీస్ చూసుకున్నా కూడా ఇన్ని క్రైమ్స్ డిటెక్షన్ చేసిన సిటీ ఏది లేదు. ఓకే, ఎందుకంటే మన టీమ్స్ చాలా డెడికేటెడ్ టీమ్స్ ఉన్నాయి, అందువల్ల మనం ఇండియాలో టాప్ అని చెప్పచ్చు. ఓకే సార్, అండ్ ఇంకోటి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సైబర్ క్రైమ్కి సంబంధించి నాకు తెలిసి లాస్ట్ ఇయర్ చాలా మటుకు కేసెస్ని సాల్వ్ చేశారు. అంటే ఫ్రాడ్స్టర్స్ మేబీ వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నా లేకపోతే బీహార్ నుంచి ఉన్నా ఎక్కడి నుంచి ఉన్నా కూడా ఇక్కడ నుంచి సైబర్ టీమ్స్ వెళ్ళడం జరిగింది, అండ్ అలాగే సాల్వ్ చేయడం కూడా జరిగింది సార్. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఈ కేసెస్ అన్నీ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ మెయిన్లీ పెరగడానికి రీజన్ ఏంటంటే ఈరోజు 110% ఫ్రాడ్స్టర్స్ అనేవాళ్ళు ఇంకా వాళ్ళు మోర్ దాన్ క్లెవర్, అంటే ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ కన్నా క్లెవర్గా. ఇంకోటి ఏంటంటే విక్టిమ్ అందరూ కూడా ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళే సార్, ఎవరు కూడా లిటరసీ లేని వాళ్ళు ఎవరు కూడా దీని బారిన పడరు. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళకి ఎటువంటి అవగాహన ఉంటే బెటర్ సార్? బేసిక్గా ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఏ జబ్బు అయినా వచ్చే ముందు అంటే జనరల్గా మనకు తెలుస్తుందండి పలానాది మనకు రాకుండా ఉండాలంటే మనం ఇది జాగ్రత్త తీసుకుంటే సరిపోద్దనే రెమెడీ అనేది అయితే ఒకటి ఉంది. సో దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ యూటిలైజేషన్ చాలా పెరిగిపోయింది. అవును సార్, ఒకప్పుడు ఎవరికి స్మార్ట్ ఫోన్స్ ఉండే కాదు, సెల్ ఫోన్స్ వచ్చిన కొత్తల్లో మామూలు చిన్న మొబైల్ ఫోన్స్ ఉండేవి. ఓకే, వాటితో ఇంటర్నెట్ బ్రౌజింగ్ కుదిరేది కాదు. అవును సార్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ కుదరినంత కాలం కూడా సైబర్ క్రైమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అవును సార్, ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయో ప్రతి వాళ్ళు హ్యాండీగా ఉంది, స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకొని మొత్తం ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే పరిస్థితి ఉంది. అవును సార్, దీనివల్ల ఏంటంటే అందరూ ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం వల్ల ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనేది మంచిదే, కానీ ఏంటంటే దాన్ని యూటిలైజ్ చేసుకొని క్రిమినల్స్ కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ బ్రౌజర్స్ యొక్క వీక్నెసెస్ కనుక్కొని వీళ్ళని దెబ్బతీయడం జరుగుతుంది. కాబట్టి ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఏంటంటే మనీ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. జాబ్ ఇస్తావు నువ్వు, మాకు ఇంత రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టు, ఆ డబ్బులు కట్టు, ఈ డబ్బులు కట్టు అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తే జాబ్ ఇచ్చేవాడు మనకు శాలరీ ఇచ్చేవాడు ఉండాలి, కానీ మన దగ్గర డబ్బులు అడిగేవాడు మనకు జాబ్ ఏమి ఇస్తారు చెప్పండి? కరెక్ట్ సార్. కాబట్టి ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, జాబ్ ఇస్తున్నాను అంటే మన నుంచి ఏమీ ఆశించకుండా జాబ్ ఇచ్చేవాడే మనకు తర్వాత శాలరీ ఇవ్వగలుగుతాడు. అవును సార్, మనకి జాబ్ ఇవ్వకముందే డబ్బులు కట్టు అంటున్నాడంటే వాడు తర్వాత శాలరీ ఎట్లా ఇస్తాడు? కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. జాబ్ సీకర్స్ అందరూ కూడా, ఓకే, జాబ్ ఇచ్చేవాళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఆ ఫ్లైట్ టికెట్స్, ఆ టికెట్స్, ఈ టికెట్స్ అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అనేది పక్కాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి లూక్రేటివ్ వర్డ్స్ జోలికి పోకూడదు. ఓకే, లూక్రేటివ్ ఆఫర్స్ ఏమన్నా పెడితే వాటి జోలికి పోకూడదు. లాటరీస్ అంటే లాటరీ ఎందుకు ఇస్తారు? లాటరీ గ్రీడీనెస్ పెరిగిపోవడం వల్ల ఈ లాటరీస్ అంటే షార్ట్ టైంలో ఎక్కువ అమౌంట్ సంపాదించాలి. అంతే, ఇప్పుడు లాటరీ అంటే ఒకప్పుడు ఆర్గనైజ్డ్ లాటరీ సిస్టమ్ ఉండేది. అవును సార్, 1,000 మంది టికెట్స్ కొంటే ఆ 1,000 మంది ఒక్కొక్కరు 10,000 చొప్పున కొన్నారనుకోండి, 10,000 రూపాయలు వస్తాయి. ఆ 10,000లో వాడు అవి అమ్మటానికి ఎంత ఖర్చు అయ్యింది అవన్నీ తీసేసేసి ఒక 5,000 గిఫ్ట్లు పెట్టేవాడు. ఆ 5,000కి టికెట్లు ఎవరైతే కొంటారో వాళ్ళకి వోచెస్ తీసి ఇది పలానా వాళ్ళు విన్ అని చెప్పి చెప్తారు. అది జెన్యున్గా ఉండేది. అది జెన్యున్గా ఉండదు. అవును సార్, అటువంటి జెన్యున్ లాటరీస్ అయితే ఓకే. అవును సార్, ఇప్పుడు మీరు ఎవరికి ఏం పే చేయడం లేదు, లాటరీ టికెట్ కొనడం లేదు, ఏం లేకుండా మీ మొబైల్ నెంబర్ విన్ అయింది అని చెప్పి మీకు 10 కోట్లు ఇస్తాము అంటే మీ మొబైల్ నెంబర్ విన్ అయినందుకు 10 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అతను? డబ్బులు అతనికే అంత ఎక్కువైపోయినాయా? ఆ ఎక్కువైపోయి మీకే ఎందుకు ఇవ్వాలా? ఇన్ని
వందల కోట్ల జనాభాలో మేము మీరు ఎట్లా సెలెక్ట్ అవుతారు? కొంచెమన్నా థింక్ చేయాలి. ఎస్, థింక్ చేసి లాటరీస్ అనేవి ఏ లాటరీ అయినా కావచ్చు, లాటరీస్ అనేవి ఉట్టి ఫ్రాడ్, ప్లస్ ఇంకొకటి స్నాప్ డీల్, షాప్ క్లూసు, లైమ్ రోడ్, ఇటువంటి షాపింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. షాపింగ్ వెబ్సైట్స్ మీద బాగా చీటింగ్ జరుగుతుంది. ఈ షాపింగ్ వెబ్సైట్లో ఏమన్నా మనం వస్తువులు కొన్నామనుకోండి, తర్వాత నెక్స్ట్ డే దాని అక్కడ ఎవరో సంబడి కాల్ చేసి, మేము స్నాప్డీల్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు మొన్న ఒక వస్తువు కొన్నారు కదా, మేము ఇక్కడ లాటరీ కండక్ట్ చేస్తే మీ పేరు మీద లాటరీ తగిలింది, మీకు ఒక కారు గెలిచినారు మీరు, ఆ కారు 12,86,000. ఈ 12,86,000కి మీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాము, లేదంటే కారు అయినా ఇస్తాము, మీకు ఏది కావాలో ఎంచుకోండి అంటారు. అవును సార్. ఎక్కువ మంది డబ్బులు అంటారు, డబ్బులు అనగానే ఇంక చిన్న స్టార్ట్ చేస్తారు. మీరు ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఓకే, ఈ తర్వాత ఈ కారు డబ్బులు పంపుతున్నాం కాబట్టి డబ్బులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయిన తర్వాత జిఎస్టీ కట్టాలా, తర్వాత దీన్ని పంపడానికి కన్వర్షన్ ఆర్బీఐ ద్వారా పంపాలి కాబట్టి ఆర్బీఐ ఛార్జెస్ అని చెప్పి, ఇలా రకరకాల పేర్లతో ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అంటూ డబ్బులు డిమాండ్ చేయటం. వీళ్ళు మనకు లాటరీ తగిలింది నిజంగానే వస్తాయనుకొని 12 లక్షల లాటరీ తగిలితే 5 లక్షల వరకు వీళ్ళు కట్టేస్తున్నారు వాళ్ళకి. అవును సార్. ఇది అంటే ఇన్స్టాల్మెంట్లో కడుతున్నారు కాబట్టి నొప్పి తీయడంలా. అవును. ఒకసారి 5 లక్షలు కట్టండి మీకు 12 లక్షలు ఇస్తామంటే కట్టరు ఎవరు. అవును సార్. సార్, మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ మనం చూసుకుంటే కూడా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన యూత్, అంటే ఈ యొక్క వెబ్సైట్స్ని వీళ్ళు సెర్చ్ చేయడం వల్ల, ఈ సెర్చ్ చేసి ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఇప్పుడు జాబ్కి సంబంధించినవన్నీ వచ్చేసినాయి సార్. సో పర్టికులర్గా ఇందాక మీరు చెప్పినట్టు ఈ లాటరీస్ అయినా లేకపోతే ఈ ఎవరైనా సరే ఉట్టిగా డబ్బులు ఎవరు ఆఫర్ చేయరు. ఉట్టిగా డబ్బులు ఆఫర్ చేయడానికి అసలు వాళ్ళు మనకెవరో తెలియదు, వాళ్ళది కూడా ఏదో గ్రీడినెస్ లేకుండా వాళ్ళు ఆ పని చేయనే చేయరు. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక సార్, ఇక్కడ హై అఫీషియల్స్ ఎవరైతే హై అఫీషియల్స్ ఉన్నారో, అంటే మనం కొన్ని కేసెస్ చూసుంటాం సార్, ఒక లింక్ ప్రెస్ చేస్తే జనరల్గా ఫోన్పేలో రిక్వెస్ట్, అంటే గూగుల్ పేలో కూడా ఒక రిక్వెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి, రిక్వెస్ట్ అండ్ పే. సో ఇప్పుడు ఆ రిక్వెస్ట్కి సంబంధించి మనం ఏమాత్రం అది ఏది ఆ బటన్ మనం ప్రెస్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ దానిలో క్రెడిట్ అయిపోద్ది అమౌంట్. సో ఈ విషయం ఆల్రెడీ తెలుసు, అంటే ఎవరో మనకి 40,000 పంపించారు, లేకపోతే ఎవరో మనకి 50,000 పంపించారు, అసలు ఉట్టిగా వాళ్ళు 40,000-50,000 మనకి ఎందుకు పంపిస్తారు అనే ఆలోచన కూడా లేకుండా వీళ్ళు అలా చేయడం వల్ల వీళ్ళ అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి డెబిట్ అయిపోయి అవతల పర్సన్కి క్రెడిట్ అవుతుంది. అసలు ఇక్కడ మెయిన్లీ హెడ్ఏక్ ఏంటంటే, అంటే ఇంత సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద కేసెస్ డీల్ చేస్తూ మీరు అన్నీ బ్రేక్ చేస్తూ వస్తున్నారు సార్ ఇప్పటి వరకు. సో ఇవి అన్నీ కూడా ఏంటంటే ఈ లోకల్ హైదరాబాద్ నుంచో ఎక్కడి నుంచో చేసినవి కాదు, ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో ఎక్కడో చేసినాయి. సో దీనిలో క్రిమినల్ చాలా తెలివిగా ఈ 4-5 డేస్ టైము 5-6 డేస్ టైము ఉంటే కనుక, యూపీఐ ఐడి అవన్నీ కనుక లేకపోతే అసలు అతను దొరకడమే కష్టం బేసిక్గా. సో ఇటువంటి పరిస్థితుల్లో సార్, జనరల్గా ఇప్పుడు చాలామంది లిటరసీ ఉన్నవాళ్ళు, అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఎడ్యుకేషన్ ఉన్నవాళ్లే ఇలా చేస్తున్నారు సార్, అసలు ఈ ప్రజలకి ఎటువంటి అవేర్నెస్ ఉంటే బెటర్, అంటే ఎవరన్నా మనకి డబ్బులు ఉట్టిగా ఎందుకు పంపిస్తారు అనే ఆలోచన అనేది ఎక్కడ వరకు ఉంటే బెటర్ అని అంటారు బేసికలీ? ఈ లింకుల విషయానికి వస్తేనండి, ఫ్రాడ్స్టర్ మనకు పంపించేది రిసీవింగ్ లింక్స్ పంపుతాడు. ఎస్ సార్. ఇప్పుడు మనకు ఒక లింక్ వస్తుంది, అది ఓపెన్ చేస్తే క్రెడిట్ అని వస్తుంది. అవును సార్. క్రెడిట్ మన ఫోన్లో వచ్చిందంటే మనం దాన్ని క్రెడిట్ పైన క్రెడిట్ అని వస్తుంది, కింద పే రిసీవ్ రెండు వస్తాయి. ఓకే. పే అంటే మన ఫోన్లో పే నొక్కితే అవతల వాడికి పే అవుతుంది. అవును సార్. మన ఫోన్లో రిసీవ్ కొడితే అవతల వాడి నుంచి రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అర్థం. ఎస్ సార్. మన వాళ్ళు పే అంటే ఈయనేమనుకుంటున్నాడంటే నాకు పే అనుకుని కొడుతున్నాడు. అవును సార్. అది మన ఫోన్ నుంచి పే కొడితే అవతల వాడికి పే కదా. చిన్న లాజిక్ అక్కడే ఫ్రాడ్స్టర్స్ అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ని బాగా చీట్ చేసేస్తున్నారు. ఎస్ సార్. వీళ్ళు అది గమనించకుండా పే కొట్టేస్తున్నారు. పైన ఏమో క్రెడిట్ అని వస్తుంది. క్రెడిట్ అంటే నాకు క్రెడిట్ అనుకుంటున్నాడు. అవును. ఈయన ఎవరికైతే పంపుతున్నాడో వాడి క్రెడిట్ అది. ఎస్ ఎగ్జాక్ట్లీ. అక్కడ మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం, దానివల్ల ఈ పే అనే ఆప్షన్ కొట్టడం, వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఫ్రాడ్స్టర్కి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఎస్ సార్. అతను ఏంటంటే రిసీవింగ్ లింక్ పంపుతున్నాడు, అట్లాగే క్యూఆర్ కోడ్ ఉంది. ఎస్ సార్. పేటిఎంలో క్యూఆర్ కోడ్ పంపుతారు, క్యూఆర్ కోడ్ మనీ రిసీవింగ్ పంపుతున్నాడు ఆయన. ఓకే. వీళ్ళకి స్కాన్ చేస్తున్నారు. ఒకసారి మనం అవతల వ్యక్తి పంపిన క్యూఆర్ కోడ్ని కనుక పేటిఎంలో స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు వెళ్ళిపోతుంది. ఓకే.
అతను ఏంటంటే మీకు డబ్బులు వేయడానికి స్కాన్ చేయండి మీ దాంట్లో పడుతుంది అని చెప్తాడు. ఓకే, ఇప్పుడు ఓఎల్ఎక్స్లో మనం ఒక యాడ్ పెట్టామండి. అవును సార్. అతను ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి సార్ మీ యాడ్ చూసాను చాలా నచ్చింది నాకు, ఎంత అంటాడు. మనం 30,000 అని చెప్పినాం. ఓకే సార్, 30,000 నేను కొనేస్తాను. ఓకే, కాబట్టి మీరు 30,000కి నేను క్యూఆర్ కోడ్ పంపుతా, అది కనుక మీరు స్కాన్ చేస్తే మీ దాంట్లో 30,000 పడిపోతుంది అని చెప్తాడు. అవును సార్. మన వాళ్ళు ఓకే అని చెప్పేసి ఆ స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే ఈయన దాంట్లో ఉన్న 30,000 వాళ్ళ దానికి వెళ్ళిపోతుంది. క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళు రిసీవింగ్ చేసుకుంటానికి పంపుతున్నారు. ఓకే, దాన్ని మనం స్కాన్ చేసామంటే ఆటోమేటిక్గా మన దాంట్లో ఉన్న డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకే, వీళ్ళు అది చెక్ చేసుకోకుండా స్కాన్ చేసేస్తున్నారు. అతను చెప్పిన వెంటనే వీళ్ళు ఏంటంటే మనం యాడ్ ఇచ్చాము, యాడ్కి ఫోన్ చేశాడు, మన వస్తువు కొంటానన్నాడు కదా అని చెప్పి బిలీవ్ చేస్తున్నారు. బిలీవ్ చేసి వాళ్ళు చెప్పినట్లుగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయటం, డబ్బులు బాగొట్టుకోవడం, డబ్బులు పోయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి రావడం. సార్ ఇప్పుడు మనం ఇవి అంటే ఇప్పుడు మనం జాబ్ ఫ్రాడ్స్, లాటరీ ఫ్రాడ్స్ వీటి గురించి డెఫినెట్గా యూ హావ్ గివెన్ ద బెస్ట్ సజెషన్ టు ద పబ్లిక్, వాళ్ళు డెఫినెట్గా అవేర్, అంటే మీరు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్లో అవేర్నెస్ అవుతున్నారు సార్, అంటే చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి, చాలా రౌండ్ ద అప్లాస్ వచ్చింది సార్. అయితే ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటే ఇంకొక టాపిక్ ఉంది సార్, అదేంటంటే మెయిన్లీ ఇప్పుడు మన వెహికల్స్ ఉన్నాయండి, వెహికల్స్ వస్తువులు ఓఎల్ఎక్స్ అండ్ క్వికర్, అంటే దే ఆర్ యాప్స్ ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి, అంటే జనరల్గా జెన్యున్గా ఉన్న యాప్స్ ఉండడానికి ఉన్నాయి, బట్ ఏంటంటే వాటిని కూడా అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి సంబంధించి ఏదో ఒక వస్తువు చూపిస్తాడు సార్, ఆ వస్తువు చూపించేసిన తర్వాత వీళ్ళ వస్తువు చూసి అట్లీస్ట్ వాళ్ళు ప్రాక్టికల్గా అంటే దాన్ని స్వయంగా మన కళ్ళతో ఎదురు పెట్టుకొని చూస్తే అది వేరే విషయం, మనిషి ముందు ఉంటే అది ఓన్లీ వాట్సాప్లో ఆ ప్రొఫైల్ పిక్ను చూడటం, ఇమీడియట్గా డబ్బులు వేసేయడం, అసలు మళ్ళీ దాని తర్వాత కట్ చేస్తే అసలు పర్సనే అక్కడ ఆ వస్తువు ఉండదు, లేకపోతే ఆ పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాయమైపోతే లబోదీపం అంటూ మళ్ళీ పరిగెత్తుకుని వస్తారు. అసలు వీటిల్ని అసలు మన జనరల్గా అంటే ఇలా చూసి స్క్రీనింగ్లో చూసి లేకపోతే యాప్స్లో చూసి ఆన్లైన్లో వీటిని బుక్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? బేసికల్గా ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనాలనుకున్నప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు హైదరాబాద్ పర్సన్స్ సెర్చ్ చేస్తున్నారు. అవును సార్. హైదరాబాద్లో దొరికే వస్తువులు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ థింగ్ ఎవరైతే యాడ్ పెట్టారో వాళ్ళతో మాట్లాడి పోయి ఫిజికల్గా వెరిఫై చేయాలి. ఓకే, మనం కూరగాయలు కొనేటప్పుడే మనం పుచ్చులు ఉన్నాయా లేవా అని చెప్పి చాలాసార్లు వెరిఫై చేసుకొని తీసుకుంటాం. ఎస్ సార్. అటువంటిది మరి 30,000-40,000 వస్తువు కొనేటప్పుడు వెరిఫై చేసుకోకుండా కొనుక్కుంటే ఎట్లా? ఎస్ సార్, కరెక్ట్. అట్లాగే ఎవరైతే యాడ్స్ పెడతారో వాళ్ళు కూడా సస్పెక్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే 30,000 కాస్ట్ ఉండే ఒక వస్తువుని అతను ఏమి చూడకుండానే నాకు నచ్చేసింది నేను కొనేసుకుంటా నీకు డబ్బులు వేస్తా అని అంటున్నాడు ఏంటి అని ఆలోచించాలి. ఎస్ సార్. ఇప్పుడు ఏంటంటే ఫ్రాడ్స్టర్స్ రెండు వికల విధాలుగా చీట్ చేస్తున్నారు. వాళ్ళు యాడ్స్ పెట్టి చీట్ చేస్తున్నారు, మనం యాడ్ పెట్టినా కూడా మనకు కాల్ చేసి మీరు యాడ్ పెట్టారు కదా అని చెప్పి చీట్ చేస్తున్నాడు. ఎస్ సార్. అతను యాడ్ పెడితేనేమో నేను ఒక లింక్ పంపుతా, ఆ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ పెట్టండి అంటాడు. దాంట్లో పంపండి, లేదంటే నా అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అంటాడు. ఎస్ సార్. ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ 50% ట్రాన్స్ఫర్ చేయమంటాడు, తర్వాత ఇంకో 50% బైక్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు తీసుకుంటాను అంటాడు. 50% ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకా కనపడదు, ఇంకా కనపడదు, ఆ యాడ్ కూడా ఉండదు. అవును సార్. కాబట్టి అట్లాగే మనం యాడ్స్ పెడితే మీ వస్తువు కొంటాను అని ఫోన్ చేస్తారు. అవును సార్. మీ వస్తువు కొంటాను అని ఫోన్ చేసి ఫిజికల్గా వచ్చి చూడకుండానే నాకు నచ్చేసింది నేను డబ్బులు వేసేస్తానంట, అప్పుడు మనం సస్పెక్ట్ చేయాలి. ఓకే, అరే ఈయన ఫిజికల్గా వచ్చి వస్తువే చూడలేదు, వస్తువు చూడకుండా ఎవరైనా కొంటారా? ఎవరు కొంటారు సార్? కొంటున్నాడు అంటే వాడు ఏదో నన్ను చీట్ చేస్తాడు అనే సస్పిషన్ రావాలి మనం. ఎస్ సార్. కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు ఏంటంటే సరే కదా సార్, చూడకుండానే పెద్ద బార్గెనింగ్ కూడా చేయకుండా కొనేస్తాను అన్నాడు కదా అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యి సరే అని అంటున్నారు. వాడేదో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపుతున్నా అంటే అది స్కాన్ చేసేస్తున్నారు. ఓకే, అది ఆటోమేటిక్గా అమౌంట్ వెళ్ళిపోద్ది, వీళ్ళకి వచ్చే బదులు వీళ్ళ అమౌంట్ వెళ్ళిపోద్ది. ఓకే, అతను ఏం చేస్తాడంటే క్యూఆర్ కోడ్ అమౌంట్ రిసీవ్ చేయడానికి క్యూఆర్ కోడ్ పంపుతాడు. ఓకే, వీళ్ళు అది అబ్జర్వ్ చేయకుండా స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేస్తే వీళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు వెళ్ళిపోతాయి. ఓకే, పేటిఎంలో ఆ క్యూఆర్ కోడ్ ఇది ఒకటి ఫెసిలిటీ అనేది ఇట్లా క్రిమినల్స్కి ఫేవర్ చేస్తుంది. ఓకే, అలాగే వేరే వాటిలో ఏంటంటే లింక్స్. ఓకే, ఆ లింక్స్ ఏంటంటే మేము ఒక లింక్ పంపుతాం, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, చేస్తే మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం అంటాడు. అవును సార్.
అదేంటంటే రిసీవింగ్ లింక్ పంపుతాడు. ముందే కనుక్కుంటాడు మీకు దగ్గర ఫోన్పే ఉందా, పేటిఎం ఉందా, ఏ యాప్ ఉంది కనుక్కుంటాడు. మనం ఫోన్పే ఉందంటే కనుక ఫోన్పే లింక్ పంపుతాడు. అదేంటంటే రిసీవింగ్ లింక్, మనీ రిసీవింగ్ లింక్ పంపుతాడు. పంపి వీళ్ళకి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ కొడితే ఓటీపీ అడుగుద్ది. అవును సార్, సెండ్ అంటే ఏంది, మనీ సెండ్ అది, మనీ సెండ్. ఎస్, ఓటీపీ కూడా ఎంటర్ చేస్తారు. ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ డబ్బులు ఆయనకి వెళ్ళిపోతాయి వీళ్ళ అకౌంట్ నుంచి. ఓకే, కాబట్టి ఆ లింక్ ఏదైతే పంపించాడో అది రిసీవింగ్ లింకా పేమెంట్ లింకా చూడాలి. ఓకే, పేమెంట్కి లింక్లు ఏం పంపడం అసలు, మనం కొడితే వెళ్ళిపోతాం, అవగాహన ఉండాలి. ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా సెండ్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి మనీ అనేది అవగాహన ఉంటుంది. ఎస్ సార్, కరెక్ట్. కానీ ఆ అవగాహన ఉన్నప్పుడు అతను పంపించిన లింక్ ఎందుకు నేను క్లిక్ చేసేది, నాకు వచ్చు ఆపరేట్ చేయటం, ఆయన అకౌంట్ నెంబర్ ఉంటే ఫోన్పే ద్వారా నేనే పంపించు, లేదు రిసీవ్ చేసుకోవాలనుకుంటే నేను ఒక లింక్ పంపి రిసీవ్ చేసుకోవచ్చు, ఆయన పంపిన లింక్ ఓపెన్ చేసి ఎందుకు డబ్బులు రిసీవ్ చేసుకోవాలా అనేది కొంచెం ఆలోచించాలి. ఓకే సార్, ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు వీటితో పాటు జనరల్గా ఇప్పుడు మనం కొన్ని రీఛార్జెస్ చేయమని చెప్పి మెసెంజర్లో మెసేజెస్ పెడతా ఉంటారు, అది ఏమవుతుందంటే 100 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్, అది లక్షల్లోకి వెళ్ళిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ మనం చూస్తే కనుక అంటే ఇది హనీ ట్రాప్ అని ఒకటి ఉంది సార్, బేసిక్గా అంటే మనం చూసాం అది. సో అసలు బేసిక్గా అసలు ఆన్లైన్లో డబ్బులేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో అది 100% నాన్ ఎంకరేజబుల్ బేసికలీ. అండ్ ఐ థింక్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది భయపడి కూడా సైబర్ క్రైమ్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారు విక్టిమ్. దేని గురించి భయపడతారంటే ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి సార్ ఎగ్జాంపుల్, అయ్యో నేను చేసింది తప్పు కదా, మళ్ళీ నేను అక్కడికి వెళ్తే నన్ను కూడా శిక్షిస్తారేమో అనే ఫీలింగ్ ఒకటి ఉంది. బట్ అసలు వీళ్ళు చేసేదైతే 100% రాంగే. సో ఇటువంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్, ఎందుకంటే అది ఒక ఆనందాన్ని ఒక షార్ట్ వేలో డిఫరెంట్ వేలో అది ఆన్లైన్ ప్రొసీజర్లో పొందడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇప్పుడు ఒకటేనండి, ఈ 1 రూపీ 2 రూపీస్ వేయండి, మేము పంపించిన లింకులో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి 1 రూపీ కడితే కనుక తర్వాత అది సక్సెస్ అయిందంటే మేము 100,000 రూపాయలు వేస్తాం, 1,00,000 రూపాయలు వేస్తామని చెప్తారు. అవును సార్. ఆ లింక్ ఏంటంటే మన ఫోన్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అవతల వ్యక్తికి చేరవేసే లింక్ పంపుతారు వాళ్ళు. ఓకే, దాంట్లో వీళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని, వీళ్ళ డీటెయిల్స్ కార్డు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే కనుక అదే ఆ డీటెయిల్స్ అన్ని అవతల వ్యక్తికి తెలిసిపోయి అతను వీళ్ళ అకౌంట్ ఖాళీ చేసే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ 1 రూపీ 10 రూపీస్ పే చేయటం, 1 రూపీ పే చేయటం అనే వాటి జరిగి పోకూడదు. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి డబ్బులు పంపాలి, మనం డబ్బులు పంపాలంటే అకౌంట్ నంబర్ ఇస్తే త్రో డెబిట్ కార్డు లేకపోతే యాప్స్ ఉన్నాయి, మనీ వ్యాలెట్స్, యూపీఐ పేమెంట్స్, వాటి ద్వారా పంపచ్చు మనం. అంతేగాని వాళ్ళు పంపిన లింక్లు ఎప్పుడైనా డేంజర్ అండి. ఓకే, కాబట్టి వాళ్ళు ఏదో లింకులు పంపిస్తే ఆ లింకుల్లో మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇరుక్కుపోవడం కంటే మనకు తెలిసిన మీన్స్తో పంపడం బెటర్. ఓకే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఫేస్బుక్కి సంబంధించి అబ్యూస్ సార్, అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ టాపిక్స్ మీద వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం ఫేస్బుక్ అబ్యూస్ అంటే ఫేస్బుక్ మార్ఫ్ చేస్తుంటారండి చాలామంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మైనర్సే ఇప్పుడు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది, దీనికి సంబంధించి అయితే మైనర్సే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. మార్ఫ్ చేసి వాటిని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక జనరల్ రిలేషన్షిప్ విత్ గర్ల్స్, అంటే వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో ఇప్పుడున్న యూత్ ఉన్నారు కదా సార్, వాళ్ళు ఏంటంటే వాళ్ళని ట్రోల్ చేయడం ఫేస్బుక్లో అలా చేస్తుంటారు. సో కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకట్లేదు ఇలాంటి విషయాల్లో. సో అసలు వీటికి ఎటువంటి కఠినమైన చర్యలు ఏమైనా ఉన్నాయా సార్? యాక్చువల్గా మన దగ్గర ఇప్పుడు ఫేక్ ఐడీస్ క్రియేట్ చేస్తే 66 DIT Act కింద 3 ఇయర్స్ పనిష్మెంట్. ఓకే, అట్లాగే వల్గర్ అబ్యూజివ్ ఫొటోస్ ఏమైనా పెడితే 67A కింద మనం 3 ఇయర్స్ పనిష్మెంట్ ఉంది. ఓకే, కాబట్టి ఈ 66D, 67A IT Act ఉన్నాయి కాబట్టి మనం ఇటువంటి కంప్లైంట్లు వస్తే యాక్షన్ తీసుకుంటానికి ఉంటుంది. ఓకే, టీనేజర్స్ అనే కాదు, ఇది కొంచెం మేజర్స్ కూడా చేస్తున్నాయి. ఏంటంటే పర్సనల్ గ్రడ్జెస్, మెయిన్ కారణం ఏంటంటే పర్సనల్ గ్రడ్జెస్ అనేవి ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీ ఇంటర్నల్ బికరింగ్స్ ఉన్నవాళ్ళు, ఓకే, పాత లవ్ అఫైర్స్ ఉన్నవాళ్ళు. ఎస్ సార్, అటువంటి కేసుల్లో ఈ ఇంటర్నల్ బికరింగ్స్ ద్వారా వీళ్ళ పరువు తీయాలి అనే ఉద్దేశంతో అట్లా వీళ్ళని బ్యాడ్గా
ప్రాపగేట్ చేయాలనే ఉద్దేశంతో ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయటం, బ్యాడ్ ప్రాపగాండా చేయడం జరుగుతుంది. గ్రెడ్జెస్ పైన వెళ్తుంది పర్సనల్ గ్రెడ్జెస్ ఉండటం వల్లే జరుగుతుంది ఇదంతా. ఓకే, దీంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు. ఓకే, రేర్గా ఉంటుంది. ఓకే, రేర్గా ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కొంచెం ఫ్రెండ్లీగా తిరిగిన ఫొటోస్ ఉన్నాయి. అవును సార్. ఆ తర్వాత వాడు ఫోన్ చేసి బెదిరిస్తాడు. ఓకే, నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే కనుక మనం అప్పుడు దిగిన ఫొటోస్ అన్నీ ఫేస్బుక్లో పెడతా. ఓకే, నువ్వు నాకు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే కనుక అవి ఇన్స్టాగ్రామ్లో పెడతా, థ్రెటనింగ్ ఇటువంటి సోషల్ మీడియాలో పెడతానని చెప్పి థ్రెటన్ చేస్తుంటారు. ఓకే, అవి కొంచెం తక్కువే. మామూలుగా ఈ ఇంటర్నల్ బిక్కరింగ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఫ్రెండ్స్లో ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్తో చేసే క్రైమ్ కంటే కూడా ఇవి కంపారిటివ్గా తక్కువ. ఓకే సార్, ఇప్పుడు మీకు వచ్చే కేసెస్లో జనరల్గా ఎప్పుడైందంటే ఈ ఇప్పుడు మనం కొంచెం చిన్న ఇవన్నీ అంటే లైక్ ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ గురించి చాలా చక్కగా అవేర్నెస్ ఇచ్చారు సార్. ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు అంటే మనం జనరల్గా ఇప్పుడు చూసుకున్నది ఏంటంటే ఇప్పుడు సినిమా మోజ్తో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఊళ్ళ నుంచి వచ్చేసేయటం, ఇక్కడ ఎవరో కనపడితే వాళ్ళకి ఆన్లైన్లో డబ్బులు కొట్టి ఆ తర్వాత మేము డబ్బులు మోసపోయామని చెప్పి రావడం, బేసిక్గా అసలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటిపైన ఉన్న యాక్ట్స్ ఉంటాయి సార్. యాక్చువల్గా అదే అసలు జనరల్ చీటింగ్ కదండి. 420 కింద ఫస్ట్ 7 ఇయర్స్ పనిష్మెంట్ అది. ఓకే, సో ఇట్ ఈస్ 100% 420 కేసు. 420. ఓకే, 100% 420. ఓకే, తర్వాత వ్యక్తి ఐడెంటిఫై చేయలేరు. సో ఈ ఫ్రాడ్స్టర్స్ అలా నేమ్స్ మార్చుకునే అవకాశం కూడా ఏమైనా ఉంటుంది అంటారా ఆ సిమ్స్ లో? అంతే సార్, అది ట్రూ కాలర్ మీద నమ్మకూడదు. మనం ఏం పెడితే అది వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను పిఎంఆర్ పెట్టుకుంటే పిఎంఆర్ వచ్చేస్తుంది. ఓకే, మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేసి కాల్ చేస్తే అదే వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాల్ చేస్తున్నాను అనేసి చెప్పి నేను బ్యాంక్ మేనేజర్ అని పెట్టుకున్నాను. బ్యాంక్ మేనేజర్ అని వస్తుంది. ఎస్బీఐ అంటే ఎస్బీఐ. మా దగ్గరికి వచ్చే కంప్లైంట్లు అందరు చాలా వరకు ట్రూ కాలర్లో కూడా అదే మేనేజర్ నెంబర్ వస్తుంది సార్. ఎస్బీఐ మేనేజర్ అంటుంది, లేకపోతే ఆర్బీఐ మేనేజర్ అంటున్నారు. ఓకే, ఏటీఎం కార్డ్ డిపార్ట్మెంట్ అనేసి ఉన్నది అనేసి మేము నమ్మినాం అనేసి అంటే. సో అది ట్రూ కాలర్ అనేది కరెక్ట్ కాదు, అందులో వచ్చే నేమ్లు అనేవి ఫేక్ ఉంటాయి, కరెక్ట్ నేమ్స్ ఉండవు. సో దాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా జాగ్రత్తగా. ఓకే, సో చాలా చక్కని విశేషాలు మా ప్రేక్షకులకి చెప్పారు సార్. అండ్ వ్యూయర్స్ విన్నారు కదా సార్, ప్రశాంత్ సార్ చెప్పినట్టు డెఫినెట్గా మీరు ఈ యొక్క ఏవైతే జాగ్రత్తలు పాటిస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నేను ఇందాక చెప్పాను మీరు. సో డెఫినెట్గా మీరు బారిన పడరు, అంటే మన ఫ్రాడ్స్టర్స్ బారిన నుంచి ఏ రకంగా తప్పించుకోవాలనేది ప్రశాంత్ సార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా మటుకు ఉపయోగపడిందండి మనందరికీ. సో డెఫినెట్గా ఈ యొక్క ఇవి కూడా పాటిస్తే నాకు తెలిసి ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ నుంచి తప్పించుకోవడమే కాకుండా మీ డబ్బులు మీ బ్యాంకులో హ్యాపీగా సేఫ్గా ఉంటాయి. సో మనం మరోసారి సైబర్ టీమ్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాగే ప్రశాంత్ సార్ గారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు షేర్ చేసేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సైనింగ్ ఆఫ్. దిస్ పెద్దికేశ్వర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. హవ్యర్స్ వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్ అండ్ టుడే వీఆర్ అలాంగ్ విత్ మిస్టర్ ప్రశాంత్ సార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్. అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే అండి, నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, ప్రశాంత్ సార్ సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది డెఫినెట్ గా ప్రజలకు చాలా మటుకు ఉపయోగపడుతుంది. మన వ్యూవర్స్ కానీ లేకపోతే బయట వాళ్ళు కూడా చాలా మటుకు కామెంట్స్ కూడా రావడం జరిగింది. అండ్ ఒకసారి కనుక మనం ఒక క్లీన్ గా చూస్తే రీసెంట్ గా అంటే అవేర్నెస్ అనేది ఏ రకంగా వచ్చిందో ఇప్పుడు నేను చెప్పడం కాదు, లైవ్ లో నేను సార్ ని రిక్వెస్ట్ చేస్తాను. సార్ యొక్క ఫోన్ లో మనం అది వినడం కూడా జరుగుతుంది, లైవ్ లో నేను మీకు చూపిస్తాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. సార్ చాలా సంతోషం, ఎందుకంటే మీరు ఇచ్చే అవేర్నెస్ వీడియోస్ వల్ల చాలా మటుకు అవేర్నెస్ రావడం జరుగుతుంది, అలాగే అది పక్కా ప్రూఫ్ కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ మీ ఫోన్ లో కూడా ఉండడం జరిగింది అది. సో మా వ్యూవర్స్ అందరికి కూడా ఒకసారి లైవ్ లో వినిపిద్దాం. అంటే ఒక ఫ్రాడ్స్టర్ ఒక మహిళని ఏ రకంగా చీట్ చేద్దాం అనుకున్నాడు అండ్ తనకి అవేర్నెస్ వచ్చి తను ఏ రకంగా తను ఆ ఫ్రాడ్స్టర్ ని నమ్మకుండా చేసింది అనేది మనం ఒకసారి సార్ ఒకసారి వినిపిద్దాం సార్. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే అండి, ఈ అవేర్నెస్ వీడియోస్ వల్ల డెఫినెట్ గా ఉపయోగం ఉంది. సో డెఫినెట్ గా మీరు అందరూ ఏదైతే ఈ అవేర్నెస్ తెలుసుకున్న తర్వాత మాక్సిమం ఎవరు బారిన పడకూడదు అని చెప్పే ఈ యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకా అకౌంట్ నెంబర్ ఉందా?
నువ్వు ఏ బ్యాంక్ నుంచి నా ఏటీఎం కార్డు ఎందులో ఉందనేది తెలియదంటే ఫోన్ చేస్తున్నావా? నువ్వు మేనేజర్వి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ గ్రూప్ నో కాల్ ఇయ్యా మేడం. ఎస్బీఐ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడం. నాకు ఆంధ్ర బ్యాంక్ లో ఉంది అకౌంట్. ఆంధ్ర బ్యాంక్ లో ఏటీఎం కార్డు ఉంది? ఉంది. ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఉందా మేడం? ఆంధ్ర బ్యాంక్ లో ఏటీఎం కార్డు బ్లాక్ ఉందా? కేవైసీ లింక్ అప్డేట్ ఓకే మేడం. ఆధార్ కార్డు నంబర్ చెప్పండి. స్టేట్ బ్యాంక్ నుంచి అంటున్నావు, మళ్ళీ ఆంధ్ర బ్యాంక్ నీకేం అవసరం? నో మేడం, యువర్ కరెక్ట్ మేడం. ఆంధ్ర బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ అండ్ సిండికేట్ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ యువర్ గ్రూప్ బ్యాంక్ ఓకే. ఆంధ్ర బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ ఇంకా విలీనం కాలేదు, మేము చదువుకున్నాం, ఇలా చదువుకోలేదు. ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం కార్డు ఉంది? ఉంది. ఎస్ మేడం, ఎస్ మేడం. ఆధార్ కార్డు నంబర్ చెప్పండి. చెప్పా, మేము అట్లా పెట్టేసే ఫోన్. సో చూసారు కదండి, మీకు లైవ్ లో ఇప్పుడు ప్రశాంత్ సార్ కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ మనకి వాట్సాప్ లో రావడం జరిగింది ఇది. సో సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఒక మహిళ అంటే సిస్టర్ వారు వారి యొక్క కన్వర్సేషన్ ఒక ఫ్రాడ్స్టర్ చేశారండి కాల్. ఫ్రాడ్స్టర్ కాల్ చేసి తను ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, నేను బ్యాంక్ మేనేజర్ ని మాట్లాడుతాను, మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి, అట్లాగే మీ పిన్ నెంబర్ కూడా చెప్పండి అని చెప్పి. బట్ వేరేజ్ ఏంటంటే, వారికి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వారికి అసలు ఆ అకౌంట్ ఏదైతే బ్యాంక్ ఆయన చెప్తున్నాడో దానిలో లేనేలేదు. సో డెఫినెట్ గా ఈ యొక్క వీడియో అంటే ప్రశాంత్ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీడియో ఇది 100% ఉపయోగపడింది పబ్లిక్ అనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓవరాల్ గా ఏంటంటే, మా ప్రేక్షకులకి మీరు చాలా చక్కని ఇన్ఫర్మేషన్స్ ఇస్తూనే ఉన్నారు అండ్ దీనివల్ల ఆ అవేర్నెస్ అనేది గ్రో అవుతుంది. కాబట్టి ఇలాంటి ఏవైతే ఫ్రాడ్స్టర్స్ చేసే పనులు ఉంటాయో అవి డెఫినెట్ గా అరికట్టచ్చు. ప్రశాంత్ సార్, ఇంకో విషయం, ఇప్పుడు దీని గురించి డెఫినెట్ గా ఈ బ్యాంక్ సంబంధించి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు అండ్ అవేర్నెస్ వచ్చిందని కూడా మనకి క్లియర్ గా తెలిసిపోయింది. సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే, ఇప్పుడు ఓటీపీస్ కూడా మనం చూస్తే ఓటీపీస్ కూడా చాలా ఫాస్ట్ గా అంటే ఈ రోజుల్లో అది చాలా మేజర్ గా అయిపోయింది సార్. ఓటీపీ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయలేము బేసిక్ గా. బట్ ఆ ఓటీపీ వచ్చినప్పుడు